నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకులతో అగ్ర స్థాయిలో చాలా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను, పరిపాలనా సంస్కరణ సంఘంలో పనిచేశాను. ఈవేళ కాంగ్రెస్ పార్టీ భయానికి గురై ఎన్నికల్లో గెలవటం కోసం దేశ భవిష్యత్తును కూడా పండుగగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను చాలా ఆవేదన చెప్తాను, కోపంతో చెప్పట్లేదు. ఒక గీత ఉంది, అది నెహ్రూ గారు చెప్పిన గీత. దేశమే ఓడిపోయేటైతే మన చర్యల వల్ల ఎవరు గెలుస్తారు? నేను గెలవటం కోసం దేశం సర్వనాశనమైనా పర్లేదనే పరిస్థితి తీసుకురావడం ప్రమాదకరం. ఇవాళ ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కొద్దిమంది ఓట్ల కోసం, ఉదాహరణకి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. ఇప్పుడు మీరేమన్నారు, కేసీఆర్ గారు ఏమన్నారు, పరిశీలించి అటు ప్రజలకి ఇటు ఉద్యోగులకి న్యాయం అంటే చేద్దామని. సరైనటువంటి ఉద్యోగులు మన మనుషులు, కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో భవిష్యత్తు ఎట్లా ఉన్న పర్లేదు, అంకెలు మాకు అనవసరం, ఇప్పుడు ఇవాళ గెలవటం అవసరం, కాబట్టి మేము ఇచ్చేస్తామని చెప్పిన ప్రకటన చేసేసి కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి, మీరు బ్యాలెన్స్ తీసుకురాకపోతే. అంచేత ఈవేళ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సంక్షేమానికి మనం పెద్దపీట వేయకుండా పరిపాలన సాధ్యం కాదు, ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. అణగారిన వర్గాలు, మరి ఈవేళ నిరాశతో ఉన్న వర్గాలకి ఆ ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించాలి, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించాలి. కానీ దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగి, ఉపాధి కల్పన జరిగి, అభివృద్ధి సంపద పెరిగి ఏర్పాట్లు లేకపోయినట్టయితే మనం రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. అంచేత మీరు చేస్తున్నటువంటి నమూనా 100 పాళ్ళు సరైనటువంటిది. ఈ వెల్త్ క్రియేషన్ని మనం ఒక నోబెల్ ఎండెవర్గా భావించి దానికి గనక సదుపాయాలు కల్పిస్తే సంక్షేమాన్ని ఇస్తూనే అటు సంక్షేమానికి కూడా అవకాశం పెరుగుతుంది. వెల్త్ క్రియేషన్ వస్తేనే కదా మీకు. ఇప్పుడు తెలంగాణలో మీరు గర్వంగా చెప్తున్నారు సంక్షేమం చేస్తుంది, ఎందుకు సాధ్యమైంది? పనుల ఆదాయం పెరుగుతుంది, గ్రోత్ రాగానే పనులు వస్తున్నాయి, పనులు రాగానే మరికొంత అదనంగా సంక్షేమాన్ని పట్టగలుగుతున్నారు, లేకపోతే ఉన్న కొద్దీ కూర్చించుకుపోవటం మనం. ఇది మనం అర్థం కావట్లేదు, ఈ సింపుల్ పాయింట్. అందుకని భేద ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎన్నికలు కేవలం గెలుపోవటముల గురించి కాదు, ఎన్నికలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఎన్నికలు ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందని దాన్ని బట్టి. అంచేత ఈవేళ ఏదో రకంగా టెక్నిక్ ఉపయోగించి, ఒక అస్త్రం ఉపయోగించి నెగ్గాను అని చెప్పి అన్నట్టయితే రేపొద్దున రాష్ట్రం ఏమవుతుంది, దేశం ఏమవుతుందని పట్టించుకోకపోయినట్టయితే మనం పార్టీలను కూడా తప్పుదాన్ని పట్టి